విత్తూరు పాలకుడు నానాసాహెబ్ పెష్వా సైన్యంలో గంగూ మెహతా డ్రమ్స్ వాయించేవాడు. ఇతన్ని గంగూ పెహల్వాన్ అని కూడా పిలుస్తారు. అతను సతీ చౌరా గ్రామంలో రెజ్లింగ్ కోసం ప్రత్యేకించి ఓ మైదానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ముస్లిం మాస్టర్ నుండి కుస్తీలో మెలకువలు నేర్చుకున్నందున అతను గంగుడిన్ అని పిలిచేవారు. ఉత్తరప్రదేశ్ లోని ఖాన్పూర్ లోని చున్నీగంజ్ లో నివసించేవాడు గంగూ. 1857 యుద్ధంలో నానాసాహెబ్ తరపున పోరాడుతున్నప్పుడు అతను తన అనుచరులతో కలిసి ఏకంగా 200 మంది బ్రిటిష్ వారిని హతమార్చగా, ఆ తర్వాతి రోజులలో కూడా చాలా మంది బ్రిటిష్ సైనికులను చంపిన ఈ భీకర పోరాట యోధుడి పేరు వింటేనే బ్రిటిష్ ప్రభుత్వం భయపడేది. బ్రిటిష్ ఆర్మీ అధికారులు అతనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాలని ఆదేశించారు. బ్రిటిష్ సైనికులు అతని కదలికలు గమనిస్తూ వచ్చిన గంగాడిన్ గుర్రంపై పరాక్రమంతో పోరాడుతూనే ఉన్నాడు. కానీ చివరకు వలసవాద దళాలకు పట్టుబడినప్పుడు బ్రిటిష్ వారు అతని గుర్రానికి కట్టి నగరం చుట్టూ తీసుకెళ్తూ అతని చేతికి కాళ్లకు సంకెళ్లు వేసి జైలు గదిలో ఉంచి అనేక ఆకృత్యాలకు పాల్పడ్డారు. అయితే వారి క్రూరత్వాన్ని చూసి నవ్వుకునేవాడు, అంతే తప్ప అధైర్య పడలేదు. గంగూ మెహతార్ కు మరణశిక్ష పడిన తర్వాత 1859 సెప్టెంబర్ 8న కాన్పూర్ లోని మధ్య కూడలిలో బహిరంగంగా అతన్ని ఉరితీశారు. అతను ఆత్మ గౌరవంతో ఉరి ఉచ్చును ముద్దాడుతూ తన చివరి శ్వాస వరకు ప్రాణాలకు తెగించి పోరాడాడు. కానీ దురదృష్టవశాత్తు భారతదేశ చరిత్రలో అతని గురించి స్మరించుకున్న వారు లేరు. మన భారతదేశం పూర్వీకుల రక్తం త్యాగ పరిమళంతో కూడినది. ఏదో ఒక రోజు ఈ దేశం స్వాతంత్రం పొందుతుంది అంటూ రాబోయే తరాలకు విప్లవ సందేశాన్ని అందించాడు. ఈ వీర స్వతంత్ర పుత్రుడికి వందల వందనాలు.